ఇస్కెన్ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు నవతరం పర్యాటకం గంగా విలాస్ విహార నౌకను ప్రారంభించిన ప్రధాని మోడీ ఒక్కో టికెట్ 50 లక్షల పైమాటే 2024 వరకు బుకింగ్ పూర్తి. ఆన్లైన్ మూల్యాంకనంపై అంత దూకుడు ఎందుకో. ఇంటర్లో ఈ ఏడాదే 25 లక్షల జవాబు పత్రాలకు వర్తింపు. వచ్చే విద్యా సంవత్సరం సైన్స్ సబ్జెక్టుకు అమలు. ఇక ఒరిస్సా బీఆర్ఎస్ అధ్యక్షునిగా గమాంగ్ 18 ఖమ్మంలో ప్రకటించే అవకాశం. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ. 25,000 మందికి ఉపాధి. టీ హబ్తో డల్లాస్ వెంచర్ క్యాపిటల్ ఒప్పందం. అంకురాలకు ఉజ్వల భవిష్యత్ అన్న కేటీఆర్. ఆంధ్రజ్యోతి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి. మెయిన్స్ కరువులైన వారు 25,050 మంది. ఇక సమాఖ్యలు ఉన్నాయి, సొమ్ములు లేవు. బీసీల ఆర్థిక అభివృద్ధికి 4 ఏళ్లుగా పైసా విదల్చని తెలంగాణ సర్కారు. 9 ఏళ్లలో 2,139 కోట్ల కేటాయింపు. 14-15 నుంచి 18-19 వరకు 448 కోట్లు విడుదల. 230 కోట్లు మాత్రమే ఖర్చు. ఎంబీసీ కార్పొరేషన్కు 1,000 కోట్ల ఊసే లేదు. 2018 ఎన్నికలప్పుడు 40,000 మందికి 50,000 చొప్పున సాయంతో సరి. 600 కోట్లు ఢిల్లీ మద్యం దందాలో సౌత్ గ్రూప్ పెట్టుబడి. ఆ గ్రూప్తో విజయ్ నాయర్కు సంబంధాలు. 100 కోట్లు చేతులు మారడంతో కీలక పాత్ర. నాయర్ బెయిల్ పిటిషన్ విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ న్యాయవాది వెల్లడి. ఇక వందే భారత్ ముహూర్తం ఖరారు. రేపు పొద్దున 10:30 వర్చువల్గా ప్రారంభించనున్న మోడీ. తొలి రోజు 21 స్టేషన్లో 1:00 నుంచి 4 స్టేషన్లలో హాల్టు. సోమవారమే ప్రయాణికులకు అందుబాటులోకి. ఇక మలి సంజలో భరోసా. రాష్ట్రంలో తొలి వృద్ధుల సంరక్షణ కేంద్రం సిద్ధం. ప్రభుత్వ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తొలిదశలో 20 పడకలు గ్రంథాలయం. టీవీ గది ప్రత్యేకంగా వాకింగ్ ఆవరణ. 40 లక్షలతో పనులు త్వరలో ప్రారంభం. ఇక లాహిరి లాహిరి లాహిరిలో భారత్లో కొత్త రకం పర్యాటకానికి గంగా విలాస్ నాంది. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ ప్రయాణం షురు. వారణాసి నుంచి వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ. 27 నదులు 3,200 కిలోమీటర్లు 50 రోజుల పాటు ప్రయాణం. వారణాసి నుంచి అసోంలోని డిబ్రూగఢ్ వరకు యాత్ర. 32 మంది స్విస్ పర్యాటకులతో గంగా విలాస్ తొలి జర్నీ. ఒక్కో ప్రయాణికుడికి 20 లక్షల ఖర్చు. అంబర్పేట సీఐ అరెస్టు. నకిలీ పత్రాలతో సొసైటీ భూమి అమ్మకానికి ప్రయత్నించిన సీఐ సుధాకర్. సస్పెండ్ అయిన ఆర్ఐ రాజేష్ కోర్టుతో కలిసి విక్రయం. సుధాకర్కు రిమాండ్ 1,000 మంజూరు. ఇక గాడి తప్పుతున్న హైటెక్ కాప్స్. భీమా డబ్బు కోసం హత్యకు హెడ్ కానిస్టేబుల్ ప్లాను. దొంగల ముఠాకు నాయకుడిగా కానిస్టేబుల్. నమస్తే తెలంగాణ. సీఎంతో గిరిధర్ గమాంగ్ భేటీ అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. 25,050 మంది అభ్యర్థులు అర్హులు. జూన్లో మెయిన్ పరీక్షా విధానం. 18వ తేదీన వెల్లడి. హైకోర్టు ఆదేశాలతో సమాంతర రిజర్వేషన్లు. ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్ తేదీల్లో మార్పులు. 4 పరీక్షలకు కొత్త తేదీల ప్రకటన. టీఎస్పీసీ విజ్ఞప్తి మేరకు నిర్ణయం. ఇక రైతు నేత కేసీఆర్ దుమ్ము రేగేలాగా ఖమ్మంలో బహిరంగ సభ. అన్నదాతల కష్టం తీర్చిన నాయకుడు. తెలంగాణ సాగు పథకాలు దేశానికే ఆదర్శం. బీజేపీ కాంగ్రెస్ రైతుకు చేసిన మేలేంటి. సన్నాహక సమావేశాల్లో హరీష్ ఉద్ఘాటన. కేసీఆర్ వంటి నేత దేశానికి అవసరం. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందన్న తుమ్మల నాగేశ్వరరావు. ఇక కేటీఆర్ దార్శనికత అభినందనీయం. జేఎస్డబ్ల్యూ చైర్మన్ జిందాల్ ప్రశంస. ఇక చెనాక కొరాటకు అనుమతులు సంపూర్ణం. ఇక అవినీతి సీఐ అరెస్టు. సస్పెండ్ అయిన ఆర్ఐతో కలిసి ఎన్ఆర్ఐకి 55 లక్షల టోక్రా. సస్పెండ్ చేసిన కమిషనర్ అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే కొట్లాటకు కోడి సిద్ధం. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఊరూరా బరులు. 3 రోజుల పాటు పందేల నిర్వహణకు ఏర్పాట్లు. ఫ్లడ్ లైట్లు, క్యారవాన్లు సహా భారీ సన్నాహాలు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ బరికేసిన వైకాపా నాయకులు. కన్నెత్తి చూడని పోలీసులు. ఇక వారానికి 6 రోజులు వందే భారత్. తొలి రోజు 21 స్టాపుల్లో నిలుపుదల. కొత్త రకం పర్యాటకానికి నాంది. గంగా విలాస్ విహార నౌక ప్రారంభించిన ప్రధాని మోడీ. సిలిండర్పై అదనంగా 30 వసూలు. లక్ష పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు. ఆంధ్రజ్యోతి కోడి కత్తి బాధితుడు రావాల్సిందే. చెప్పినట్టు వినటానికి కోర్టు టేప్ రికార్డర్ కాదు. సీఎం జగన్ హాజరుకు పరోక్షంగా జడ్జి ఆదేశం. బాధితుడిని విచారించిన తర్వాతే తక్కిన ప్రొసీజర్. 31 మంది విజయవాడలో 31 నుంచి విజయవాడలో ట్రయల్ ప్రారంభం. కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్ రద్దు. ఇక పాత పెన్షన్కు పచ్చజెండా. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు. అమాత్యుల వారి బేరం. మరో మంత్రి భూమాయ ఈసారి ఉషాశ్రీ చరణ్ వంతు. 160 ఎకరాలు భర్త పేర రిజిస్ట్రేషన్. పవన విద్యుత్ కంపెనీకి భూములు మంత్రి చేతికి. ప్లాంటు విస్తరణకు ఛాన్స్ లేదంటూ తనకే అమ్మాలని సుజలాన్ సంస్థపై ఒత్తిళ్లు. బెదిరింపులు భరించలేక కారు చౌకగా అమ్మకం. తమ భూములకు ముప్పు వాడుతుందని పరిసర ప్రాంతాల్లో రైతుల భయాందోళన. ఇక క్యాసినో కేక. ఈసారి గన్నవరంలో చికోటి పేక. గోవా స్టైల్లో ప్రవీణ్ గ్యాంగ్ సెటప్. 3 రోజులుగా మొక్కలాటలు, కోడిబరులు, అదే చోటుకి అన్ని రకాల మర్యాదలు. చేతి ట్యాగులతో ఎంట్రీ పాసులు జారీ. గ్రేడ్ ఏ పాసు 60,000. 3 రోజుల పాటు లోపలే. విజయవాడలో చికోటి ప్రవీణ్ ప్రత్యక్షం. గుడివాడలో గత ఏడాది క్యాసినోపై ఈడీ విచారణ. ఈసారి హైదరాబాద్ నుంచి 200 మంది బౌన్సర్లు రాక. ఇక పందేలకు సై. పందేలు వేసుకోండి. జూదాలు, రికార్డింగ్ డాన్సులు మీ ఇష్టం. ప్రభుత్వం అడ్డుకోదంటూ వైసీపీ ఎమ్మెల్యేల గ్రీన్ సిగ్నల్. ఇక ప్రజాశక్తి.
హిమాచల్ ప్రదేశ్లో ఓపీఎస్ మాట నిలబెట్టుకున్న సుఖేందర్ సర్కారు. ఇక బరులు రెడీ, కోడి పందేలకు భారీ ఏర్పాట్లు, పోలీస్ హెచ్చరికలు బేఖాతరు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త.